Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ గెలిస్తే కాపు సీఎం, ఇది ఎంతవరకు నిజం? ఏపీలో కుల సంకుల సమరం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఏపీలో రాజకీయం అంటే కులాల లెక్కలు అని చాలా కాలంగా రుజువు అవుతున్న విషయం. ఇక వచ్చే ఎన్నికలను అదే రకమైన పరిస్థితి ఉంటుంది అని అంతా నమ్ముతున్నారు. ఇక ఏపీలో కాపులకు ముఖ్యమంత్రి పదవి ఈసారి దక్కి తీరాల్సిందే అన్న డిమాండ్ ఉంది. ఏపీలో అత్యధిక ఓటు బ్యాంకు గా కాపులు ఉన్నారు. వారు తలుచుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా అందరం ఎక్కుతోంది. దాంతో ఇప్పుడు అన్ని పార్టీలు కాపులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటిదాకా కమ్మలు, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, దళితులు, వెలమలు కూడా ఏపీలో ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మద్రాస్ స్టేట్లో కానీ, ఆ మీదట ఏర్పడిన ఆంధ్రాలో కానీ, ఉమ్మడి ఏపీలో కానీ, విభజన ఏపీలో కానీ కాపులు మంత్రులు కాలేకపోయారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి దక్కాలని అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ లాంటి వారు కృషి చేశారు. అలాగే సినీ రంగం నుంచి దాసరి నారాయణరావు, చిరంజీవి లాంటి వారు ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపంలో వారికి ఒక అవకాశం వచ్చింది. మరి కాపులంతా గంపగుత్తగా జనసేన వైపు మళ్లితే తమ గతేమి కాను అన్న ఆలోచన ఆందోళన మిగిలిన పార్టీల్లో ఉంది. వైసీపీ అయితే కాపులను ఒకవైపు దువ్వుతూనే బీసీలను కూడా అక్కును చేర్చుకుంటోంది. తెలుగుదేశానికి బీసీల పార్టీగా ముద్ర ఉంది. 2019 ఎన్నికల తర్వాత వైసీపీతో కలిసి ఆ ఓట్లను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతో కాపుల ఓట్లు కీలకం అవుతున్నాయి. ఈ క్రమంలో కాపుల డిమాండ్, వారి సుదీర్ఘమైన ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది అన్న ప్రచారం అయితే సాగుతోంది. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే సీఎం పదవి కాపులకు కేటాయిస్తారు అని అంటున్నారు. నిజానికి ఇందులో నిజమెంత ఉందో ఎవరికీ తెలియదు. చంద్రబాబు తానుగా సీఎం పదవిని వదులుకోవడానికి ఎప్పుడూ అంగీకరించరు అని అంటున్నారు. ఆయన తరువాత లోకేష్ ఆ పదవికి రావాలని బాబు ఆలోచన అని చెబుతున్నారు. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల వేళ చంద్రబాబు తాను మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతాను అని ఒక భీషణ ప్రతిన చేశారు. దాంతోపాటు ఏపీని అభివృద్ధి చేసే సత్తా తనకు ఉందని బాబు గట్టిగా చెప్పుకున్నారు. జనాలు కూడా అభివృద్ధి కోణంలో నుంచి ఆలోచిస్తే బాబుకే ఓట్లు వేయాలి. కానీ ఇప్పుడు కుల సమీకరణాలను ముందుకు తెచ్చే కాపులకు సీఎం పదవి అంటే కనుక టీడీపీకి అది రాజకీయంగా సూపర్ హిట్ కావచ్చేమో, కానీ చంద్రబాబు సీఎం కాని గెలుపు ఒక గెలిపేనా అన్న చర్చ అయితే తమ్ముళ్లకు వస్తుంది. అన్నింటికీ మించి ఒక బలమైన సామాజిక వర్గం తెలుగుదేశాన్ని సొంతం చేసుకుని దశాబ్దాలుగా వన్నంటి నడుస్తోంది. ఆ సామాజిక వర్గం కూడా ఈ ప్రతిపాదన పట్ల గుర్రుగా ఉండే అవకాశాలు ఉంటాయి. వారి సహాయ నిరాకరణ కనుక ఉంటే అసలుకే ఎసరు వస్తుంది. అయితే టీడీపీ వ్యూహాత్మకంగా ఈ ప్రతిపాదన చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాపులకు సీఎం అని చెప్పి కొన్నాళ్ల పాటు ఒక నేతను ఆ పదవిలో కూర్చోబెట్టి సరైన సమయంలో బాబు కానీ చిన్నబాబు కానీ సీఎం సీట్లోకి వస్తారు అని కూడా ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలలో గెలుపు చాలా అవసరం. ఒకవైపు వైసీపీ, మరోవైపు జనసేన ఉన్నాయి. ఈ రెండు పార్టీలను తట్టుకుని ముందుకు సాగాలి అంటే బలమైన సామాజిక వర్గానికి కాపు కాయక తప్పదని మరో వాదన వినిపిస్తోంది. దీనివల్ల ఒకే దెబ్బకు అటు జగన్కే కాకుండా ఇటు పవన్కి కూడా దెబ్బ తీయవచ్చు అన్న బహుముఖ వ్యూహాన్ని తెలుగుదేశం రచిస్తోంది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ టీడీపీ కనుక ఇలా ఆలోచిస్తే వైసీపీ, జనసేన దీనికి దీటైన వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిందే అని అంటున్నారు.